ఇక ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వచ్చేటప్పటికి నాకు 18.5 ఎకరం ఉండింది, ఈరోజు 3.75 ఎకరం ఉంది. ఇస్కాన్ సిటీలో అంకణం ఎంత తెలుసు కదా, 2 లక్షల రూపాయలు పైన ఉంది అంకణం. అంటే కనీసం ఎకరా 5 నుంచి 6 కోట్ల రూపాయలు అమ్ముతుంది. ఈరోజు లేఅవుట్ వేస్తే 8 కోట్లు అమ్ముతుంది. 13 కోట్లు అంటే 13 ఎకరాలు అంటే ఎంత? ఇరగాలమ్మ గుడి దగ్గర 3 ఎకరాలు అమ్మా నేను. ఈరోజు ఇరగాలమ్మ గుడి ఎదురుగ్గా ఎక్కేమిట్లో 100 అంకణాలు అమ్మా, చోడగుంట్లో ఊర్లో అమ్మా. ఈరోజు మా నాన్న ఇచ్చిన ఆస్తులను కూడా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వర దగ్గరికి పోదాం. లేదు ఇక్కడ ఉన్నావు కదా, పాదయాత్రలో ఎన్నించి పోదాం, దారిలో పోయేది ఏ దేవాలయం కన్నా వస్తా ఉంటే చెప్పు, వస్తా పోదాం. ఉన్న బట్ట కాల్చి దారిని పోయే ఎవరైనా నా కార్పొరేటర్ లేఅవుట్లు వేస్తే అది అనిల్ కుమార్ యాదవ్. అరే పాపం అల్లీపురంలో వాళ్ళు ఆ 4వ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు, డాక్టర్ అశ్విన్ అంటారు. 15 మంది భాగస్థులు వాళ్ళు పాపం, చిన్న చిత్ర దాంట్లో 12 మంది రెడీగర్లు పాపం, వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో ఇప్పటికే చాలాసార్లు చెప్పా, దాంట్లో 1 రూపాయి నాది ఉన్నా ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. అజంతనే కూడా దాంట్లో 1 రూపాయి ఉన్నా భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. నా తమ్ముడు ఎస్ అశ్విన్, నా తమ్ముడు ఒక ఆర్థోపెడిక్ డాక్టరు. నేను అధికారం రాకముందే తన ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్, 50 ఇద్దరు డాక్టర్లు కలిసి హాస్పిటల్ ఉంది. ఈరోజు కూడా హాస్పిటల్ ఉంది. అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోరా, వాడు ఏడైనా ఆస్తులు కొనుక్కున్నా సంపాదించిన దాంట్లో స్థలాలు కొనుక్కున్నా అవి అనిల్ కుమార్ యాదవ్యా మాట్లాడతారు. దోపిడీ అంటే అమరావతిలో నీ నారాయణ చేశాడే 100 ఎకరాలు 1000 ఎకరాలు అది దోపిడీ. ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్గా నేనైతే చెప్పలేను. రాపోదాం బంగారంగా వెళ్దాం బృందావనంలో అంట. బృందావనంలో నాకు తెలిసి ఎత్తిరికినా కూడా ఆ గడ్డం వల్ల 200 ఎకరాలు 3 ఖాళీ స్థలం తప్ప ఇంకా ఖాళీ స్థలం ఉందా 4 ఎకరాలు అంట. ఇందుకు చెప్పేది నేను ఎర్రి పుష్పం అని, ఎర్రి పుష్పం ఇందుకు. చెన్నైలో ఇంకోటి ఏదో చెప్పాడు కదా, చెన్నైలో 50 కోట్లు పెట్టిన ఇల్లు కన్నా బాగా జూమ్ చేసుకుంటాయా. నేను చెన్నైలో ప్రిస్టేజ్ విల్లా అనేది పిల్లల చదువుల కోసం, నేను అక్కడ స్కూలింగ్ కోసం ఒక బాడీ ఇంట్లో ప్రిస్టేజ్ విల్లాలో 48 విల్లా నంబర్లో రత్నవర డెవలపర్స్ పాప అదన్నా నాకు ఇప్పించండియా మాట్లాడి మీరైనా దయచేసి. వాళ్ళు కూడా ఈ నెలాఖర వాళ్ళ కూతురు పిల్లని కలిగి ఇవ్వమంటున్నారు. ఆ తమిళనాడులో మనకి వాళ్ళకి వాసులు జరిగి ఇల్లు ఎత్తుకోలే చచ్చిపోతున్నా, 15 రోజులు తిరుక్కుంటా వచ్చా మనం పోయి ఒక మంచి ఇల్లు కోసం. వాళ్ళకి మనకి వాస్తులు సరిపోవు, తమిళనాడులో డిఫరెంట్ వాస్తు, ఇల్లు దొరకట్లా. ఆగస్ట్ 1 ఖాళీ చెప్పినా కనీసం ఆ 50 కోట్ల ఇల్లున్నా ఇస్తే పోయి చేరతా, 50 కోట్ల ఇల్లు ఇస్తే చేరతా. ఇదిగో చూసుకోండి అయ్యా, కావాలంటే మీ ప్రశ్నలు పోయి నేనున్న ఇల్లు ఈ అడ్రస్సు ఈ కరెక్టా లేదా ఆ తమిళోడి దగ్గర నాకు ఇప్పిండి అయ్యా. ఎందుకు నాకు ఇంటి బాధ తప్పుతుంది పాపం, మళ్ళీ మాలోకం ఎరి పుష్పం మాట్లాడేటప్పుడు ఊరికినే పట్టగాల్చి ఈ ఎర్రి పుష్పంకి చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఎర్రి పుష్పం ఈ ఎకరాలన్నిటికీ ఎవరెవరనే తెలిసిన దానికి కప్పం కట్టించుకున్నాయని నీ పక్కన ఉన్నాడయా, నీ పక్కనే కూర్చోన్నాడు ఆయన అడుగుంటే చెప్పేవాడు కదా. 3-4 నెలల క్రితం పాపం మా జిల్లా అధ్యక్షుడు కనిపించినట్టేడే మా గొంతు కోసేసిన అజీజ్ భాయ్ నిన్న మీటింగ్లా, ఒక మా మైనారిటీ సభ్యుడు మా జిల్లా అజీజ్ భాయి నిన్న స్టేజ్ మీద నెల్లూరు నగరంలో మీటింగ్ చెప్తే స్టేజ్ మీద ఎందుకు లేడు. 4 నెలల క్రితం మీ అందరి సాక్షిగానే, పత్రికా విలేకరుల సాక్షిగానే ఈ ల్యాండ్ మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, సోయన్సో మాఫియాసు నెల్లూరులో ఒక స్వాతిముత్యం ఒక కమలహాసన్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ స్వాతిముత్యం ఎవరు, ఆ కమలహాసన్ ఎవరు, ఆ స్వాతిముత్యం ఎక్కడ ఉన్నాడు, ఆ కమలహాసన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, మీ దగ్గరకు వచ్చేస్తే సత్యహరిశ్చంద్రుడు అయిపోయాడా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, అజీజ్ అనే వ్యక్తి మీ జిల్లా అధ్యక్షుడు చెప్పింది అబద్ధాలా, అయితే క్లారిటీ ఇవ్వాలా. ఎందుకంటే మీ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్నిటికీ రింగ్ లీడరు, సింగిల్ నంబర్ లాటరీకి, వైన్ మాఫియాకి, ల్యాండ్ మాఫియాకి, ఈ బెదిరింపులకి అవన్నీకి చెప్పింది ఎవరు, మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే, ఎవరినో ఉద్దేశించి స్వాతిముత్యం కమలహాసన్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్వాతిముత్యం కమలహాసన్ ఇవన్నీ చేసిన కమలహాసన్ స్వాతిముత్యం ఎక్కడున్నాడు, ఇప్పుడు అజీజ్ అబద్ధం చెప్పాడా,